వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు లక్కీ. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో B30 వార్డులో వైఎస్ఆర్సీపీ విజయభేరి. తాడిపత్రి పురపాలక సంఘం కౌన్సిల్ ఏర్పాటుకు ఓటు హక్కును తిరస్కరించిన 4 ఎమ్మెల్సీలు. మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని యువతి మృతి. తాడిపత్రి పురపాలక సంఘం కౌన్సిల్ ఏర్పాటుకు 4 ఎమ్మెల్సీలు ఓటు హక్కును తిరస్కరించారని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి తెలిపారు. వైసీపీ 16 స్థానాలు, టీడీపీ 18 స్థానాలు, సిపిఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కౌన్సిల్ ఏర్పాటుకు ఓటింగ్ మెంబర్లుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యను పరిగణలోకి తీసుకున్నారని, అంతేకాకుండా 4 ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, సమంతకమణి, వెన్నుపూస గోపాలరెడ్డి, మహమ్మద్ ఇక్బాల్ కూడా అప్లై చేసి ఉన్నారని, వారిని పరిగణలోకి తీసుకోలేదు. 18వ తారీఖు కౌన్సిలర్ల ఓటింగ్ 11 గంటలకు ఏర్పాటు చేశామని, 36 మంది కౌన్సిలర్లు హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి కోరారు. మెంబర్షిప్ గౌరవ ఎంపీ గారు మరియు 4 ఎమ్మెల్సీలు అప్లై చేసి ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ క్రైటీరియా ప్రకారము సెక్షన్ 5-4A ప్రకారము ఎవరీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ రిజిస్టర్డ్ యాజ్ అన్ ఎలక్టర్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ మున్సిపాలిటీ ఫర్ బికమింగ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఎమ్మెల్సీకి ఏదైతే ఓటు ఎక్కడ ఉందో చూపించి ఉంటారో దాని క్రైటీరియా మేరకు రూల్ పొజిషన్ క్లారిఫై చేయడం జరిగింది. ఆ రూల్ పొజిషన్ మేరకు మనకి వచ్చినటువంటి 4 అప్లికేషన్స్ వచ్చాయి ఎమ్మెల్సీస్ నుంచి. గౌరవ గుణపాటి దీపక్ రెడ్డి గారు, గౌరవ వెన్నపూస గోపాలరెడ్డి గారు, గౌరవ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారు మరియు గౌరవ సుమంతకుమణి గారు. ఈ 4 అప్లికేషన్స్ కూడా క్రైటీరియా ఫిట్ కాలేదు కాబట్టి ఎమ్మెల్సీ 4 ఎమ్మెల్సీలు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ 4 స్పెషల్ నోటీసులు పంపించలేదు కాబట్టి మనకి కేవలం ఎక్స్ అఫీషియల్ మెంబర్షిప్ క్రైటీరియా ప్రకారం గౌరవ ఎంపీ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు మాత్రమే ఆ క్రైటీరియాకి సాటిస్ఫై అయ్యారు. వాళ్ళిద్దరికి కూడా ఎక్స్ అఫీషియల్ నిర్ధారిస్తూ మనము స్పెషల్ నోటీసులు సర్వ్ చేయడం జరిగినది. అదేవిధంగా మనం గెలిచినటువంటి 36 మందికి కూడా స్పెషల్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. 18వ తారీఖు ఉదయం 11 గంటలకి ఓటింగ్ జరుగుతుంది. ఈ మేరకు కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆ 18వ తారీఖు చేయాల్సినటువంటి ప్రోటోకాల్స్ ప్రకారం కూడా అన్నీ పూర్తి చేస్తాం. అంటే ఇప్పుడు 4 ఎమ్మెల్సీలు తిరస్కరించబడ్డాయి. కారణం ఏమిటంటే మనకి సెక్షన్ 5-2A ప్రకారము మున్సిపాలిటీలో ఓటు ఉండాలి మరియు ఫర్ బికమింగ్ ఎమ్మెల్సీ ఏదైతే డిక్లేర్ చేశారో అది క్రైటీరియా కాబట్టి 4 ఎమ్మెల్సీస్ యొక్క అప్లికేషన్స్ను రిజెక్ట్ చేయడం అనేది దానికి సంబంధించిన ఎండోర్స్మెంట్ కూడా పంపించడం జరిగింది. దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి మనకి ఇచ్చినటువంటి సెక్షన్లోని క్రైటీరియా ప్రకారం ఫర్ బికమింగ్ మెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీ ఎక్కడైతే రిజిస్టర్డ్ ఓటర్ అని క్లెయిమ్ చేశారో అది పరిగణలోకి తీసుకోవాలనేది రూల్ పొజిషన్. ఆ మేరకు ఎలిజిబుల్ కాదు అని ఎండోర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఎన్నికలలో అధికార వైసీపీ విజయభేరి మోగించింది. ఇక్కడ మొత్తం 30 వార్డులు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడంతో క్లీన్ స్వీప్ చేసినట్లయింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తునిలో మరో రాజకీయ సునామీ సృష్టించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పత్తా లేకుండా పోయింది. వైకాపా అభ్యర్థులకు గంపగుత్తుగా ఓట్ల వర్షం కురవడంతో భారీ మెజార్టీలు సాధించారు. తుని నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు ఓట్లు గనిక మారిపోయింది. పంచాయతీ ఎలక్షన్లో ఏకపక్షం విజయాలు సాధించినట్లే మున్సిపల్ పోరులో కూడా అదే దూకుడు కనబరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని పూర్తిగా అడ్డు తొలగించుకుంది. ఇక్కడి మొత్తం 30 వార్డులకు గాను 15 వార్డులు ముందే వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన 15 వార్డుల్లో కూడా వైసీపీ విజయ దుందుబి మోగించడంతో ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 15 వార్డులో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 30కి 30 వార్డులను తన ఖాతాలో వేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కౌన్సిలర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అభినందనలతో ముంచెత్తారు. మున్సిపాలిటీ ఓటర్ మహాశయులకు ఇక్కడ కనిపించింది కదా ఇప్పటికన్నా.
సెకండ్ రౌండ్ తర్వాత కోఆర్డినేటర్ తాలూకు నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో 30-30 క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలు తిట్టడమే పని కింద పెట్టుకున్నాడు. ప్రజలు ఏ విధంగా మీరు మగవాళ్ళేనా, మీకు పౌరుషం లేదా, లేదా ఈ విధమైన మాటలు మాట్లాడాడు ప్రజలు వాళ్ళ మగవాళ్ళు కాదో లేదా వాళ్ళ పౌరుషం ఉందో లేదో నిన్న హైదరాబాద్లో కూర్చోబెట్టి మరీ సమాధానం చెప్పారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మొత్తంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయితేనే, లేకపోతే ఈరోజు ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేనే చంద్రబాబు నాయుడు తన పార్టీని మూసేసుకుని రోజులు వచ్చాయి. తొందరలోనే చంద్రబాబు నాయుడు తన పార్టీని మూసేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. చేపరపల్లి కనకదుర్గమ్మ వారి పండుగ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తులందరికీ ఏలూరు పాటలు లేకుండా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వృద్ధులకు పిల్లలకి జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయ కమిటీ నెంబర్స్ 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 3 రోజులు జరిగే కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని శ్రీనివాసరావు ఆలయ కమిటీకి సూచించారు. 16వ తారీఖున మంత్రి సత్యనారాయణ వారి పెళ్లి రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించారు. అనగా 14, 15, 16 రోజులు మరి ప్రభుత్వం వారు, ఆలయ చైర్మన్ కమిటీ వారు కలిపి నిర్ణయించబడింది. దాంట్లో భాగంగా సభ కొద్ది పైకి ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి మరి ఆ తల్లి తల్లి దర్శనం భాగ్యం అందరికీ భక్తులు కలుగు చేసినారు. మరి ఈరోజు ఆ తల్లిని మరి ఆ కర్మల స్వభావానికి కూడా నేను నాతో పాటు పట్టి సెవెన్స్ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, మరి కూడా ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఇతర మిత్రులందరూ కూడా మాత్రంతో కూడా మంది గారి శ్రీమతి అందరూ కూడా మరి ఇంకా దేవతలు అమ్మవారి ఆశిస్తూ తీసుకున్నాం. మరి ఆ అమ్మవారి తాలూకా కరుణ కటాక్షు ముఖ్యంగా మరి ఈ ప్రాంతం చిగురుపల్లి ప్రాంతానికి, మరి ఈ ప్రాంతం ఉన్న ఎందుకంటే గత సంవత్సరకాలం అంతా కూడా మరి కరోనాతో అనేక రకాల నిబంధనలు పడి ముఖ్యంగా రైతాంగం కానీ, ముఖ్యంగా వ్యాపార వర్గాలు కానీ అనేక మంది అనేక రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. మరి ఈ సంవత్సరం ఆ తల్లి దయ వల్ల మరి తెల్లవారు నుంచి విపరీతమైన జనసంతోషంతో అమ్మవారి దర్శనానికి అందరూ రావడం చూస్తుంటే మరి మరి ఆ తల్లి తాలూకా భాగ్యం మరి ప్రాంత వాసులకి కలిగిందనలో సందేహం. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మీరు చూపిన ఆదరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మరవదని, పార్టీలకు అతీతంగా ఓటు వేసినా వేయకపోయినా అర్హతే ఆధారంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందని, మెడికల్ కాలేజ్ నిర్మాణం, నర్సింగ్ కాలేజ్ నూతన భవనం ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాటు, పోర్టు నిర్మాణానికి టెండర్లు, ఇతర అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమిష్టిగా మచిలీపట్నంను అభివృద్ధి చేస్తామని ప్రజలకు పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వానికి ఇంత ఆదరణ చూపించినందుకు మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదాభివందనాలు చేస్తుంది. 50 డివిజన్లలో 44 డివిజన్లలో కార్పొరేటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద అఖండమైనటువంటి మెజార్టీలో, బందరు చరిత్రలో ఇంతవరకు చవి చూడనటువంటి మెజారిటీలతో మీరు గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈరోజు మొన్నటి కంటే
ఇప్పుడు మరింత గురుతరమైనటువంటి బాధ్యతని మా మీద మీరు నమ్మకాన్ని ఉంచడం జరిగింది. ఎల్లవేళలా మీరు గెలిపించినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు నిరంతరం మీ సేవలో నిమగ్నమై ఉంటారు. మీరు చెప్పే ప్రతి పనిని లేదా మీ పేటలో వచ్చినటువంటి ప్రతి చికాకుని పరిష్కరించే దాంట్లో స్పందించడంలో ముందుంచే దానికి వారందర్నీ కూడా మేము తయారుగా ఉంచుతామని చెప్పని కూడా మీ అందరికీ మాట ఇస్తూ, అలాగే మీ అభిమానం జగన్ గారిని మీ గుండెల్లో పెట్టుకు చూసే తత్వం మరీ ప్రత్యేకించి బందర్ ప్రజల్లో చిన్న సాయం చేస్తే చాలు మా బందరోళ్ళు ఎంత గొప్పగా గుండెల్లో పెట్టుకుంటారనే దానికి ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిపాలనక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. ఇంత గొప్పగా మీరు స్పందించినందుకు, పేరుని నాని అయితే మాత్రం మీ వాడిగా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. కర్నూలు జిల్లా వ్యాప్తంగా కర్నూలు నగరపాలక సంస్థ మరియు 8 పురపాలక సంఘ ఎన్నికల లెక్కింపు దాదాపుగా పూర్తయిందని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా ఎస్పీ పక్కీరప్ప పత్రికా సమావేశంలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 294 వార్డులకు సంబంధించి జరిగిన ఎన్నికల లెక్కింపులో 77 వార్డులను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని తెలిపారు. మిగిలిన 227 వార్డులకు గాను బీజేపీ 3 వార్డులు, సిపిఐ 1, టీడీపీ 21, స్వతంత్ర ఇతర అభ్యర్థులు 19 మంది, మిగిలిన 178 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందారు అని వివరించారు. ఇంకా 3 వార్డుల ఫలితాల వివరాలు వెల్లడి కావాలి అని అన్నారు. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో తమ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వ రెవెన్యూ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు తమ ధన్యవాదాలు తెలిపారు. కౌంటింగ్ జరిగిన ప్రాంతాలలో 30 of 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఊరేగింపులు, బాణసంచా కాల్చడం వంటి వాటిని గుంపులుగా అరుచుకుంటూ తిరగడాన్ని నిషేధించామని, అలా ఎవరైనా చేస్తే వారిపైన 30 of 144 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లా ఎమ్మగునూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయడంక మోగించింది. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలో సుమారు 34 వార్డులు ఉండగా అందులో 2 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 32 వార్డులకు ఎన్నికలు జరగగా ఇందులో వైసీపీ 29 వార్డులు కైవసం చేసుకోగా 3 వార్డులు టీడీపీ కైవసం చేసుకుంది. దీనితో మున్సిపల్ చైర్మన్ పీఠం వైసీపీ అభ్యర్థి కోడిగంటి రఘు దక్కించుకున్నారు. వైసీపీ విజయంపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలే ఇప్పుడు తమను గెలిపిస్తున్నాయి అన్నారు. ఎమ్మగునూరు పట్టణంను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుని వెళ్తామని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ పట్టణ ప్రజలకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కనబడాలనుకుంటే
ఎమ్మెల్యే పట్టణాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అనేక అధికారులు వచ్చి మన మున్సిపల్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాము. కాబట్టి ఆయన యొక్క సంక్షేమ పథకాలు ఇవాళ ఎమ్మెల్యే మున్సిపాలిటీలో బాగా అందరికీ అందడం వల్ల బీదలకి అందరికీ అందడం వల్ల ఇవాళ బీదలందరూ కూడా విశాఖపట్నంలో బయటపెట్టినారు. ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే పట్టణ ప్రజలు అండగా వచ్చినందుగా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ రత్నావళి, తూర్పు గోదావరి జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్లతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని, రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రత్యేకంగా నివారణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాజమండ్రిలో 10 కరోనా పాజిటివ్ కేసులు రిపోర్ట్ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేయాలని, హాస్పిటల్లో జాయిన్ అయిన 5 కరోనా బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ఆళ్ల నాని డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్ ను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మాటూరు, ఈదుమూడు, తర్లిపాడు, కంభం, పొదిరి, ఒంగోలు ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు శానిటేషన్ పనులు చేపట్టి శానిటేషన్ చేయించి ప్రజలకు కరోనా సోకకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్ ను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఇప్పుడు ఈ ఉన్న కేసెస్ లో కూడా 41 కేసు లో కూడా 11 మంది మాత్రమే సింప్టమాటిక్ ఉన్నారు. రిమైనింగ్ 30 మంది కూడా అసింప్టమాటిక్, ఎటువంటి ఇది కూడా లేదు, వాళ్ళకు కూడా తెలియదు మనం టెస్ట్ చేసేంత వరకు వాళ్ళు కరోనా పాజిటివ్ అని. బట్ అసింప్టమాటిక్ గా ఉన్నాం కదా, మాకేం కాదు కదా అని నెగ్లిజెంట్ గా ఉన్నట్టు మాత్రం వాళ్ళ ఇండ్లలో ఎవరైతే వీక్ గా ఉంటారో, కొమార్బిడిటీస్ ఉంటాయో, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది జాగ్రత్తగా వహించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఈ కేస్ మేనేజ్మెంట్కు వచ్చినట్టయితే ఈ 41 ఓన్లీ 2 మాత్రమే హాస్పిటల్లో చేరారు, మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్, అంటే వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ కానీ ఇది అవసరం లేదు. అదొక పాజిటివ్ థింగ్ ఇది దీంట్లో. అయినప్పటికీ కూడా మనం ఎక్స్ట్రా ప్రికాషనరీ మెజర్ కింద కంటైన్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఒక 50 మీటర్స్ వరకు కంటైన్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పేశాం. గతంలో మనము అంటే 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ ఉండేది, కానీ దాన్ని స్లోగా తగ్గించుకుంటూ వచ్చి ఓన్లీ ఆ పర్టికులర్ హౌస్ కానీ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కానీ మనం బ్లాక్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పరిధి పెంచి ఈ ముందు జాగ్రత్త చర్యగా దాదాపుగా 50 మీటర్స్ వరకు కంటైన్మెంట్ ఏరియా అని చెప్పేసి డిక్లేర్ చేసి చేయడం జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని పెద్దపల్ల ఆర్ఎన్బి రోడ్డుపై బస్ ఢీకుని మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే రావులపాలెం గ్రామానికి చెందిన వేపూరి జ్యోతి ద్విచక్ర వాహనంపై మండపేట వైపు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్ల ఆర్ఎన్బి రోడ్డుపై మురళీకృష్ణ రైస్ మిల్ సమీపానికి వచ్చేసరికి వాకాడుకు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆలమూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ దొరరాజు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో గాజువాక నియోజకవర్గానికి చెందిన 78వ వార్డు సిపిఎం బలపరిచిన అభ్యర్థి రంగారావు విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి అన్ని పార్టీలతో సంప్రదించి వారి అభిప్రాయాలు సేకరించి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ ఉక్కు నగర ప్రజానీకం అత్యధిక మంది నాకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క విజయాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి శక్తులన్నిటికీ నేను అంకితం చేస్తూ ఉన్నాను. ఈరోజు నుంచే జీవీఎంసీ కేంద్రంగా చేసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేయడానికి నా శక్తి వంశలన్నింటినీ
వినియోగించి ప్రయత్నం చేస్తాను. జీవీఎంసీ తొలి సమావేశంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నం చేస్తాం. వైసీపీ వాళ్ళని కలుస్తాను, తెలుగుదేశం వాళ్ళని కలుస్తాను, జనసేన వాళ్ళని, ఈ విధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇద్దరం కూడా వాళ్ళందరం కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ తీర్మానాన్ని ఏకగ్రంగా ఆమోదింపు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పంపిస్తాం. ఆ విధంగా జీవీఎంసీని ఒక పోరాట కేంద్రంగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ కేంద్రంగా మేము రూపకల్పన చేసి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటామనేటువంటి మేము తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మేము తప్పనిసరిగా రక్షించుకుంటాం. కార్మికులందరినీ ఏకత్రాటి మీద తీసుకొస్తాం. నరేంద్ర మోడీ ప్రజాభిష్టాన్ని కోసం వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎట్లాగైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. అది సాధ్యమయ్యేటటువంటిది కాదు. విశాఖ ప్రజలు అడ్డుకుంటారు. విశాఖ కేంద్రంగానే ఇది ఒక మహా ఉద్యమంగా మారబోతుంది. విశాఖ నగరం ఎలా మహానగరంగా అవుతుందో ఈ ప్రైవేటీకరణ అడ్డుకట్టుకోవటానికి ఇది మహానగరంగా ఇది మహా ఉద్యమంగా విస్తరించబోతుందని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పక్షాలని ఈ ఉద్యమంలో మరింత తీవ్రతరం పాల్గొనేటానికోసం మా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తామని తెలియజేస్తూ. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో వైఎస్ఆర్సీపీ 58 వార్డులను గెలుచుకుని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీట్ ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ గేట్ ఎదురుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరాం 87వ జయంతోత్సవం అమలాపురం మండల అధ్యక్షులు బుడితి దయమహేష్ ఆధ్వర్యంలో వేమరపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలతో అలంకరణ చేసి స్థానిక సర్పంచ్ పందిరి విజయశ్రీను కేక్ కట్ చేశారు. వక్తలు మాట్లాడుతూ భారతదేశ రాజకీయాలలో మాఫియా మీడియా లేకుండా సుమారు 600 కులాలని ఐక్యం చేసి భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఒక దళిత శ్రీని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఒక తూట ఒక లాఠీ చార్జీ లేకుండా కేవలం పూలే అంబేద్కర్ సిద్ధాంతాలను సైకిల్పై ప్రచారం చేసుకుంటూ నా ప్రజలు కావాలని అదే అంబేద్కర్ నినాదాన్ని భుజాన వేసుకుని అంబేద్కర్ కలల్ని నిజం చేసిన ఏకైక వారసుడు మాన్య శ్రీ కాంశీరామని అన్నారు. ఈ కార్యక్రమంలో సారెళ్ల నాగేశ్వరరావు, పందిరి శ్రీను, తానికి చంద్రశేఖర్, సాక గోవింద్, సర్వర్పు డేవిడ్, పెండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా కృషి చేశారు. ఆయన కాలం మన సర్పంచ్ ఎలక్షన్ ఫలించింది. అది కాబట్టి మన కాంశీరామ్ గారు కూడా వ్యవస్థాపకులు విజయమైన కార్యక్రమాలు చేస్తారు. ప్రసాద్ గారు ఇంకా ఈ సంతోష సుఖకార్యులు చాలా ఆయన డాడ్ కూడా ఓటు చాలా తీసుకున్నాం మనందరం. అది కాబట్టి మనం ఇలాగ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు కూడా ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ మన పార్టీని పైకి యథావిధిగా నడిపించాలని కోరుకుంటుంది. గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం 3 రోడ్డు జంక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ లో అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించినందుకు గాను పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీలో 75కి గాను 73 కార్పొరేషన్ లో 11కి 11 వైఎస్ఆర్సీపీ అత్యధిక ఘన విజయం సందర్భంగా సోమవారం పి గన్నవరం రోడ్డు జంక్షన్ లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచ కాల్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్.